కాస్టింగ్ కౌచ్పై కేంద్ర మాజీ మంత్రి సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు దేశంలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ కాస్టింగ్ కౌచ్పై అన్ని ప్రాంతాల్లోనూ అన్ని ప్రదేశాల్లోనూ ఉన్న అంశంపై ఆమెకున్నటువంటి వివరణ, ఆమెకు ఇచ్చే వివరణ తెలుసుకుందాం. మేడం, మీరు కాస్టింగ్ కౌచ్పై మీరు వ్యాఖ్యలు చేశారు, వాస్తవానికి ఇది అన్ని చోట్ల ఉందన్న అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేశారు, అంతే కదా? అంటే పార్లమెంట్ కూడా అంతకు అతీతం కదా? ఎలా అతీతం అండి, మేమందరం వచ్చిందేది ఇదే సమాజం నుంచి. మేమేం ఆకాశం నుంచి కిందకి వాళ్ళలేదు. మేము ఈ సమాజం నుంచి అక్కడ పార్లమెంట్ వరకు చేరినోళ్ళం. అందుకే పార్లమెంట్లో చట్టాలు మేము అమలు చేస్తాం. ఎందుకంటే ఈ వాస్తవం సమాజంలో ఉంది కాబట్టి. నేను చెప్పింది ఒకటి, మీకు అర్థమయ్యేది ఒకటి. సో దీంట్లో సంచలం ఏంటి? లేదంటారా? లేదంటారా? ఆడవాళ్ళందరూ మేమంతా మహాపతివ్రతలుగా మేము ఉంటున్నాము. మగవాళ్ళందరూ మమ్మల్ని తల్లులుగా, దేవతలుగా, దేవులుగా చూస్తున్నారు, పూజిస్తున్నారు. అందుకే సమాజంలో రేపే అవ్వకూడదు. అట్లయితే మరి ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ ఆడవాళ్ళపైన దాళ్ళు? ఇవాళ్ళ రోజు పెళ్ళిళ్ళలో మ్యారిటల్ రేప్ అనేది మనం డిబేట్ చేస్తున్నాం పార్లమెంట్లో. నేను అనేది అది, సమాజంలో ఏ సమస్య ఉన్నా కూడా పార్లమెంట్ వరకు అది కూడా వస్తుంది. అంటే మీరు చెప్పే అర్థం ఏంటంటే రాజకీయాల్లో కూడా ఇలాంటి కాస్టింగ్ కోచి వ్యవహారం ఉంది, ఇది సెక్షువల్ ఫ్లేవర్? అది మీరు అర్థం చేసుకున్నారు అట్లా. నేనేం అట్లా అనలేదు. నేను అనింది ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఇంతకుముందు అన్నదే, సమాజంలో ఏ సమస్య వచ్చినా కూడా పార్లమెంట్ వరకు అది వస్తుంది, పార్లమెంట్ వరకు అది టచ్ అవుతుంది. చైల్డ్ మ్యారేజ్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, భార్యని భర్త ఇంట్లో పీడించి సావు బాధేస్తాడు, పార్లమెంట్ వరకు రాదు? అది వస్తుంది. కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉందా? లేదు, పార్లమెంట్ వరకు వస్తుంది. ఎందుకంటే దానికి చట్టం, మనం సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్ అనే చట్టం మేము తీసుకొచ్చాము, అది పార్లమెంట్ వరకు వస్తుంది. నేను అనేది అది, మీరు అర్థం చేసుకుంది మరొకటి ఇదే, ఇంతవరకు సొసైటీలో వీఆర్ నాట్ ఏబుల్ టు టాక్ ఈ విషయాలు విదౌట్ దిస్ సెన్సేషనలిజం. మీడియాకు కూడా బాధ్యత ఉంది, బాధ్యత వహించి మీరు రిపోర్ట్ చేయాలి ఇది. సో అసలు పరిస్థితి ఏంటి, అది అసలు వాస్తవాలు ఏంటి అవి లేవు. రేణుకా చౌదరి ఇది చెప్పిందా, ఆ అమ్మాయి ఎవరో శ్రీదేవి ఆమె చెప్పిందా, లేకపోతే సినిమాల్లో ఇంకెవరు చెప్పిందా, ఈ డ్రామాలు చెప్తారు, కానీ ఇది వాస్తవమా కాదా అనేది మీరు చర్చించరే. మీరు కేంద్ర మహిళా శిశు శాఖ మంత్రిగా కూడా చేశారు కదా, మీకున్నటువంటి అనుభవం, మీకు వచ్చినటువంటి ఆ రోజుల్లో మీకున్నటువంటి సమాచారం ఏంటి? మీరు సమాచారం ఏమిటంటే, ఏ ఆడపిల్ల ఎక్కడ రోడ్డు మీదకి వెళ్ళినా కూడా ప్రతి రోడ్డు మీద పోయే రోమియో కూడా ఈమె నా కోసమే సృష్టించాడు దేవుడు, నా ఎంటర్టైన్మెంట్ కోసం నేను ఈ పిల్లని ఎంత సతాయించినా నాకు అధికారం ఉంది, హక్కు ఉంది, నేను మగవాడిని కాబట్టి నేను ఏం చేసినా పర్వాలేదు, నేను చేసినా కూడా నేను తప్పించుకొని తిరగలుగుతాను, నా మామ చుట్టం ఎవడో పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, ఇంకెవడో రాజకీయాల్లో ఉన్నాడు, వీళ్ళందరూ నన్ను కాపాడుకుంటారు అనే ధీమాతో మగవాళ్ళు ప్రవర్తన అలా ఉంటుంది రోడ్డు మీద. ఇది నాకు పూర్తిగా అర్థమైంది. నేను అనుకునేదాన్ని, నేనే మహిళని, నాకు అన్ని బాధలు తెలియదా అని నేను అనుకున్నా, కానీ మినిస్టర్ అయ్యే వరకు అసలు ఎన్ని బాధలు అనేది నాకు తెలియదు. ఆ విధంగా చూసుకుంటే అదృష్టానికి నేను చాలా ప్రొటెక్టెడ్ వేలో పెరిగానేమో అని నాకు అనిపిస్తుంది. ఎన్ని సమస్యలకి గురవుతుంది ఒక మహిళ ఒక సమాజంలో అనేది అది మనం చూడాలి. ఈ సమస్యని పార్లమెంట్ వరకు తీసుకురావాలి. వస్తాయి, నీకు ఇష్టమున్నా లేకపోయినా. బాల వివాహం పార్లమెంట్లో చర్చించు కదా, చట్టం అమలు చేసేది. కాస్టింగ్ కౌచ్, సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్ అంటే ఏమిటి? ఏమిటి మీరు కాస్టింగ్ కౌచ్ అని పేరు పెట్టుకున్నారు, బట్ యాక్చువల్లీ ఏ చట్టం కిందకు వస్తుంది? సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్. ఇది పార్లమెంట్ వరకు వచ్చింది, నేను చెప్పింది అది. అంటే మేడం, ఒక పని చేయడానికి బయటకు వచ్చినట్టు మహిళకు రక్షణ లేదంటారు, అన్ని చోట్ల ఆమె ఎక్స్ప్లాయిట్ గురవుతుంది. ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతుంది, అవమానానికి గురవుతుంది, కించపరిచేత విధానంగా మాట్లాడతారు, మగవాళ్ళ దగ్గర తీసుకొని లిబర్టీస్, మాతో లిబర్టీస్ తీసుకొని మాట్లాడతారు. పార్లమెంట్లో మేము సౌత్ ఇండియన్స్ అని టాలరేట్ చేశాము, వాళ్ళు రంగుకు నల్లగా ఉంటారు అయినా కూడా మేము టాలరేట్ చేయటం లేదా అని ఒక ఎంపీ అంటారు. ఇంకొక ఎంపీ మా వెయిట్ గురించి, మా హైట్ గురించి, మా ఫిగర్ గురించి ఇవన్నీ మాట్లాడతారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీరు కాస్టింగ్ కౌచ్ అని ఎక్సైట్ అయిపోయి అది కాదు, కాస్టింగ్ కౌచ్ ఇస్
sexual harassment at workplaces. Workplace అంటే రాజకీయాలు కూడా వర్క్ ప్లేస్ అనే కదా, రాజకీయాలు కూడా బాహ్య బయట పార్లమెంట్ లో అవుతుందా? పార్లమెంట్ లో కూర్చుండే దానికి కుర్చీ లేదు అక్కడ సరిగ్గా, మేము ఇంకా కాస్టింగ్ కౌన్సిల్ పార్లమెంట్ లో కాదు. ప్లీజ్ డోంట్ డిస్టార్ట్ ది ఇష్యూ. అంటే రాజకీయాలు కూడా ఉండొచ్చు, అవకాశం ఉందా? నాకు తెలియదు, ఉండొచ్చు బహుశా. అది ఎవరు అనుభవించిన వాళ్ళు వాళ్ళు ముందుకొచ్చి చెప్పాలి కదా. మీరు చెప్పేది చెప్పిన మనిషిని మీరు ఇట్లా హేళన చేసి ఈ విధంగా సెన్సేషనలైజ్ చేస్తే ముందుకు వచ్చి చెప్పరు. నోరు మూసుకున్న పరిస్థితిలో ఇంకొకడికి వేట ఇంకొకడు వేటాడతాడు. ప్లీజ్ అండర్స్టాండ్, ఒక మహిళ సమస్య, ఆమె ధైర్యం చేసి నోరు ఇప్పిందంటే మీరందరూ రాబందుల్లాగా ఆమె చుట్టూ పిక్కుని తినేస్తున్నారు. దట్స్ నాట్ ది వే. సరోజ్ ఖాన్ ఏం చెప్పింది? ఆమె చెప్పింది ఒకటి, ఆ పిల్ల ఆ అమ్మాయి ఎవరు అక్కడ తెలంగాణ ఫిల్మ్ దీంట్లో, సో వాట్ ఈస్ ద సొల్యూషన్? ఆమెను ఆ అసోసియేషన్ నుంచి తీసిపారేస్తారా? అది సొల్యూషనా? ఎందుకనింది అనేది ఎవరు పరిశీలించరా? రేణుకా చౌదరి చెప్పిందంటే సంచలన. వై? నేను చట్టం తీసుకొచ్చిన దాన్ని, నేను ఈ సమస్యను పార్లమెంట్కి తీసుకెళ్ళిన దాన్ని, నేను ఆ మాట చెప్తే అది ఏదో మార్చేసి ఏదో విధంగా, ఇట్స్ అన్ఫార్చునేట్. పార్లమెంట్లో మీరు మొన్న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో కూడా ప్రధానమంత్రి మాట్లాడుతూ మీపై ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, అది అది మీకు బాధ కలిగించిందా? అఫ్కోర్స్ బాధ కలిగించదా, కానీ అక్కడ నేను కన్నీరు కార్చి చేతులు నలుపుకుంటే నా బలహీనత అనేది నేను భావిస్తాను. నేను నిలబడి ఎదురు జవాబు చెప్తే ఇంకా 10 మంది మహిళలకు ఆ ధైర్యం కలుగుతుంది. దేశ ప్రధానమంత్రి తప్పు చేసినా కూడా నిలేసి అడిగే అధికారం, రాజ్యాంగం ఇచ్చిన హక్కు నీకు ఉంది. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు ప్రూఫ్. ఇన్ని సంవత్సరాలు పార్లమెంట్లో ఉండి ఈ మాత్రం నేను మాట్లాడలేకపోతే ఇట్స్ అ వేస్ట్. ప్రధానమంత్రి వ్యాఖ్యలే కాకుండా తర్వాత వచ్చినటువంటి ప్రతిస్పందనలు కూడా కొంతమేరకు డెరిగేటివ్గా ఉన్నాయి. ఆఫ్ కోర్స్, దట్ ఈస్ యువర్ మైండ్ సెట్, దట్ ఈస్ ద ఛాలెంజ్ ఇన్ సొసైటీ. ఎవడో అనామకుడు నీకు పని పాడు లేదు, నువ్వు ఎవడో నీకు తెలియదు, నీ లైఫ్లో నువ్వు ఫెయిలియరు, నువ్వు కూర్చొని సోషల్ మీడియాలో నువ్వు ఓహో ఆహా అని మాట్లాడేస్తే నువ్వు నీ యూ ఫీల్ పవర్ఫుల్లా? వెరీ గుడ్. అంతకు తప్పితే నీ బతుకు ఏమీ లేదు. కాబట్టి లుక్ ఎట్ ద సొసైటీ, 22 ఏళ్ళ అబ్బాయిలు, 24 సంవత్సరాల పిల్లవాళ్ళు ఏ విధంగా సినిమా స్టార్ల గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి మాట్లాడతారు, వాళ్ళని కించపరిచి వాళ్ళని ఏ విధంగా వాళ్ళు రేప్ చేస్తారని ఇట్లా, దే అలౌ దట్ ఆన్ సోషల్ మీడియా? మేడం, బాగా ఉన్నత చదువులు చదువుకుని కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు కూడా ఇలాంటి తప్పదంటారా? ఇలాంటివి ఉన్నాయా? తప్పదు, అఫ్కోర్స్. అఫ్కోర్స్ నా దగ్గరికి ఎన్ని కేసులు వచ్చాయి, అఫ్కోర్స్. ఎవరు నన్ను ఛాలెంజ్ చేసేది మాట పైన? అఫ్కోర్స్. మేడం, మొత్తానికి ఈ మొత్తం వ్యవహారంలో కాస్టింగ్ కోచ్ అన్నది ఒక బయటకు వచ్చి అందరూ కూడా బాహాటంగా చెప్తున్నారు. మీ టూ అంటూ ఒక ప్రచార కార్యక్రమం కూడా హాలీవుడ్ స్థాయిలో జరుగుతుంది. ఇప్పుడు అదే స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా ఎవరైతే విక్టిమ్ అయ్యారో, ఎవరైతే బాధితులు ఉన్నారో, వాళ్ళంతా కూడా బాహటంగా ధైర్యం వచ్చి నాకు జరిగింది, అన్యాయం జరిగితే మిగిలిన వాళ్ళకి మంచి ధైర్యం వస్తుందని అంటారా? అది కూడా అఫ్కోర్స్ వస్తుందండి. నా పేరు బయట పెడుతుందేమో అనే భయం మగవాడుకుంటే రెండోసారి ఇట్లా చేయడు. కానీ ఈ విధంగా మీడియా సెన్సేషనలైజ్ చేసి చిందర బందరగా చిల్లర చిల్లరగా మనం చేస్తే ఎవరు బయటికి రారు. వై డోంట్ యూ అండర్స్టాండ్? మనం మీ టూ కాదు, యూ టూ అనేది పెట్టాలి. నువ్వు కూడా నేరస్తుడివే, నీకు ఏలెత్తి నేను చూపిస్తున్నాను, యూ టూ. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ హాలీవుడ్ డిడ్. హాలీవుడ్ లాంటి స్థానంలో అక్కడ వాళ్ళకి చట్టాలు ఉండి అమలు చేస్తారు కూడా. ఇక్కడ కాదు, ఊరికే పేరుకి చట్టం పెట్టి మనం అమలు చేయకపోవటం కాదు, అక్కడ అమలు చేసే ఏరియాలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాట్లాడే సాహసం వాళ్ళకు వచ్చింది. ఇండియాలో ఇప్పుడు ఒకరు ఇద్దరు నోరిపుతున్నారు. ప్లీజ్ సపోర్ట్, డోంట్ సెన్సేషనలైజ్. అట్లీస్ట్ ఉన్న వాస్తవం బయటికి రాను. కనీసం 10 మంది భయపడతారు. ఇవాళ నేను మాట్లాడుతున్నానని కొన్ని వేల మంది వణుకుతూ ఉంటారు ఎక్కడో. దట్ షుడ్ బి ద ఫ్యాక్ట్. మీరు మహిళలకు ఒక సందేశం ఇవ్వండి, ఇలాంటి ఏదైనా బాధితులు ఎవరు ఉంటే బాహటంగా ధైర్యంగా వచ్చి మీరు ఒక సందేశం చూడండి. నేను సందేశం ఇవ్వగలుగుతాను, మీరు రిపోర్ట్ చేయగలుగుతారు. వాళ్ళ పరిస్థితులు ఏంటనేది ఎప్పుడన్నా ఆలోచించారా? దానికి ఏం చేయాలి? దానికి ఏం చేయాలంటే కనీసం సాహసం ఉన్నోళ్ళు మాట్లాడినప్పుడు మీరు బాధ్యత వహించి మీరు రిపోర్ట్ చేయాలి. దిస్ ఈజ్ నాట్ సెన్సేషనలిజం. కాస్టింగ్ కౌచ్ అనేటప్పటికి ఎంటైర్ మీడియా ఎక్సైట్ అయిపోయి ఓహో ఆహా అని అంటున్నారు. దట్ ఈస్ రాంగ్. యూ హ్యావ్ టు రెస్పాండ్ రెస్పాన్సిబిలీ. కాస్టింగ్ కౌచ్ లేదు అని అందమా? ఎవడనగలుగుతాడు? నేను చూడదలుచుకున్నా ఎవడరా అనేది? ఏ స్థాయిలో ఓడొచ్చానొచ్చు ఇది లేదు అని? సో లెట్స్ నాట్ ఓవర్ డ్రామటైజ్ ద రియాలిటీ.
ఉన్న వాస్తవం ప్లీజ్. ఈ దేశంలో కూతుర్ని పుట్టకముందే శిశువులోనే, శిశువుగానే, గర్భంలోనే చంపేస్తున్నాం. సెక్స్ రేషియోస్ మారిపోతున్నాయి. ఇవాళ ఒక హోమ్ మినిస్టర్ మధ్యప్రదేశ్లో నిలబడి పోర్నోగ్రఫీ ఉంది కాబట్టి రేపు జరుగుతూ ఉందంట. అంటే గతంలో రేపు జరగలేదా? లేదా పోర్నోగ్రఫీ లేదా? పోర్నోగ్రఫీ ఉంటే నువ్వు గృహమంత్రిగా నువ్వు ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నావు? నువ్వు ఎందుకు స్టాప్ చేయలేకపోతున్నావు? నువ్వు అది చేయలేనప్పుడు నువ్వు దేనికి పనికి వస్తున్నావు? మరి నువ్వు ఎందుకు రాజీనామా చేయవు? నువ్వు బాధ్యత వహించవా? ఈ ప్రశ్నలు అడగాలి మీరు. కానీ ఇది కాదు, సరోజ్ ఖాన్ ఏం చెప్పిందా, ఆమె ఏం చెప్పిందా, రేణుకా చౌదరి ఏం చెప్పిందా కాదు. 12 ఏళ్ల లోపు కనుక బాలిక కనుక ఇలాంటి అత్యాచారం జరిగితే వాళ్ళకి మరణశిక్ష వేయాలని చెప్పి ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇది ఏమన్నా ఫలితాలు ఏమన్నా సాధిస్తాయి? ఏం ఫలితాలండి? చట్టాలు చేసినంత మాత్రాన ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలు ఉన్నాయి, వయలేషన్స్ లేవా? ట్రాఫిక్ చట్టాలు ఉన్నాయి, ఇవాళకి వయలేషన్స్ లేవా? చట్టం అనేది అమలు చేయటం సమాజానికి ఒక దారి దిశ చూపెట్టడానికి ఒక ప్రయత్నం. పరిపాలన చేసేటప్పుడు ఎక్కువ మంది దాన్ని అమలు చేసుకుంటే వాళ్ళు సుఖంగా ఆ సమాజంలో బతకగలుగుతారు. దాన్ని సమాజాన్ని వ్యతిరేకించి మీరు ఈ విధంగా చట్టాన్ని వ్యతిరేకిస్తే మీకు ఒక శిక్ష, ఒక దండ అనేది ఉంటుంది. అది అంతవరకు. బట్ ఒక మానసిక విధానం, సమాజంలో మార్పు. మాటికొస్తే మేము ఓహో మీరు దేవి, సరస్వతి, లక్ష్మి ఇవన్నీ కథలు, డైలాగులు తప్పితే మీరు ఎందుకు ఏ వయసులో ఒక మగపిల్లవాడు అనుకోగలుగుతాడు అని ఎందుకు అనుకోగలుగుతాడు? ఆ అమ్మాయిని నేను వేటాడితే నాకేమీ కాదు, నేను తప్పించుకోగలుగుతాను, నేను ఫలానా వాడికి చుట్టం కాబట్టి నేను తప్పించుకోగలుగుతాను అని ఎలా అనుకుంటారు? ఒక జెసికా లాల్ మర్డరే కానీ, ఒక ఉన్నావు అని కటావులో జరిగిన నేరమే కానీ ఏ అధికారంతో వాళ్ళు అనుకుంటున్నారు ఈ పని చేస్తే వాళ్ళు తప్పించుకోగలుగుతారని? చిన్నపిల్లలపై కూడా జరుగుతుంది. చిన్నపిల్లలే ముసలమ్మల్ని కాపాడుతున్నారా? ఏమిటి సొసైటీ? ఎందుకు ఆ మానసిక ఆలోచన విధానం దట్ నువ్వు ఈ పని చేస్తే నీకేమీ కాదు, నువ్వు తప్ప నీకు హక్కు, నువ్వు మగవాడివి, నీ అధికారం, నీకేంట్రా మగపిల్లోడివి అని ఇలా మాట్లాడిన వాళ్ళు చాలామంది. ఇంటికాడ నుంచి ఏ తండ్రి అయితే తాగి వచ్చి పెళ్ళాన్ని సావబాతాడో, మహిళ అనేది మర్యాద లేదు అని చిన్నప్పటి నుంచి పిల్లవాడు పెరుగుతున్నాడు, వాడు ఓహో ఒక భార్య గొడ్డు చాకరీ చేసి నీళ్లు మోసుకొచ్చి బట్టలు ఉతికి ఇంట్లో పనిచేసి నీకు అన్ని విధాలుగా నీకు సేవ చేసిన దాన్ని నువ్వు గౌరవించకుండా నువ్వు సావుబాతుంటే నువ్వు పర్వాలేదు, నువ్వు మగవాడు అని చెప్పి చూసినోడు స్కూల్కి వెళ్ళి చదువుకున్నంత మాత్రాన అది బుర్రలోకి దిగదు. కాబట్టి ఇంట్లో మనం ఎలా ప్రవర్తిస్తాము, సమాజంలో మనం ఎలా ప్రవర్తిస్తాము, నువ్వు ఏ విధంగా మిగతా మహిళల గురించి నువ్వు మాట్లాడతావు, నీ ప్రవర్తన ఏంటి ఇతరులని చూసి, ఇతర మహిళల్ని చూసి అనేది చూసి నేర్చుకున్నప్పుడే. కాబట్టి వీ హ్యావ్ టు బీ ద రోల్ మోడల్స్. ఒకరిని అనేది కాదు, మనం. అండ్ మీడియా ఆల్సో హ్యాస్ టు లెర్న్ రెస్పాన్స్ జెండర్ రిపోర్టింగ్. మీరు అది నేర్చుకోవాలి. జెండర్ అంటే ఉమెన్ అనేటప్పటికి సెన్సేషనల్, రేప్ అంటే అది పెద్ద న్యూస్, కానీ రేపిస్ట్ని మీరు మాట్లాడరు. దట్స్ అన్ఫార్చునేట్. మొత్తానికి ఈ కాస్టింగ్ కౌచ్ అన్నది అన్ని చోట్ల ఉన్నదన్నది వాస్తవం. అయితే దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఇంటి నుంచే ప్రారంభం కావాలని, చట్టాలు ఏమి కూడా వీటిని నివారించలేవని. మొత్తానికి ఈ కాస్టింగ్ కౌచ్ అనే అంశాన్ని ప్రతి చోట మహిళలపై జరుగుతున్నటువంటి వేధింపులకు ఒక చిహ్నంగానే చూడాలని, కానీ ఇది అన్ని చోట్ల ఉందన్న అభిప్రాయంతో ఉన్నటువంటి అంశాన్ని మాత్రం ఆమె చెప్తున్నారు. కాస్టింగ్ కౌచ్ అనే అంశం మహిళలకు అన్ని చోట్ల జరుగుతున్న ఒక వేధింపులకు సంబంధించిన అంశమని, ఇది అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లో, అన్ని స్థాయిల్లో కూడా జరుగుతున్న అంశం వాస్తవమని, ఇది ఎవరు కూడా కాదనలేని నగ్న సత్యమని రేణుకా చౌదరి చెప్తున్నారు. అయితే దీనిని నివారించే బాధ్యత కేవలం తల్లిదండ్రులదే, కానీ ఏ చట్టాలు కూడా దీనిని నివారించలేవని, చిన్నతనం నుంచి పిల్లలకు ఇది మంచి చెడు అన్న అంశాన్ని నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని, అప్పుడు మాత్రమే ఈ అంశానికి ఒక పరిష్కార మార్గం లభించే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని రేణుకా చౌదరి వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్, వనిత టీవీ, న్యూఢిల్లీ.